హాయ్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మనం ప్రతి 3 నెలలకి జియో 444 రీఛార్జ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి 444 రీఛార్జ్ చేయవసరం లేదు, 394 రీఛార్జ్ చేస్తే చాలు. అది ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి చాలామంది తెలియదు, కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నాను. సో మనం ప్రతి నెల 444 రీఛార్జ్ చేస్తున్నాం. సో అది కూడా అవసరం లేదు. సో ఎలా చేయాలని జియో యాప్ని ఓపెన్ చేసుకోండి. జియో యాప్ ఓపెన్ చేసిన అంటే అక్కడ మీకు రీఛార్జ్ అని వస్తుంది. రీఛార్జ్ పై క్లిక్ చేయండి. అయితే దీంట్లో ఒక ఓపెన్ అవుతుంది. సో మీరు దీంట్లో గమనించవలసింది ఏంటంటే, మీరు ఫస్ట్ రీఛార్జ్ చేసేటప్పుడు జియో యాప్లోన మీకు ఏ 50 రూపీస్ డిస్కౌంట్ అనేది రాదు. ఫస్ట్ టైం రీఛార్జ్ చేసిన వెంటనే మీకు 27 వాచర్స్ అనేది వస్తుంది. ఆ వాచర్స్ని మీరు నెక్స్ట్ టైం ప్రతి రీఛార్జ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ నేను జియో యాప్లో రీఛార్జ్ చేశాను. అప్పటి నుండి నాకు ప్రతి నెల కూడా 50 రూపీస్ డిస్కౌంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే రాదు. సో దానికోసం ఎలా చేయాలంటే, రీఛార్జ్ పై క్లిక్ చేసిన వెంటనే 444 ఉంది కదా, బై పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేను ఫస్ట్ టైం ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ అప్లై వాచర్స్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన 50 రూపీస్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు డౌన్కి స్క్రోల్ చేసినట్టుకుంటే ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి రీఛార్జ్కి. సో నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి 394 అని వచ్చేసింది. ఇక్కడ 394 మాత్రమే రీఛార్జ్ అవుతుంది. సో అది ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే చాలామంది డీటెయిల్స్ దగ్గర రీఛార్జ్ చేస్తుంటారు. సో మీ దగ్గరికి వెళ్ళి 445 చేసే బదులు మనమే ఇంట్లో ఉండి 394 రీఛార్జ్ చేసుకోవచ్చు. సెండ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయడం నుంచి యూపీఐ పిన్ అని అడుగుతుంది. సో యూపీఐ పిన్ ఎంటర్ చేసిన ఉంటే మీ రీఛార్జ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో మీ అకౌంట్లో కట్ అయింది 394 మాత్రమే. అయితే మీరు దీన్ని ముందుగానే రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. నేను మీకు చిన్న సజెషన్ అనేది ఇస్తాను. అదేంటంటే మీరు ముందుగా రీఛార్జ్ చేసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఎందుకంటే రీఛార్జ్ అయిపోయిన తర్వాత మనం రీఛార్జ్ చేస్తే మనకి నెట్ బ్యాలెన్స్ అనేది ఉండదు కాబట్టి, చాలా స్లోగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం రీఛార్జ్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే మీరు ముందుగా 10 డేస్ ముందు రీఛార్జ్ చేసుకోవచ్చు, 1 మంత్ ముందు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది డేస్ ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ అవుతుందంటే మీకు ఇప్పుడు చూపిస్తుంది. చూడండి టాప్లో 3 లైన్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్లాన్స్ అని కనిపిస్తుంది. మై ప్లాన్స్ పై క్లిక్ చేసినట్టుకుంటే మీ ప్లాన్ ఎప్పటివరకు లాస్ట్ డేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ముందుగా రీఛార్జ్ చేసుకున్నంత మాత్రమే రీఛార్జ్ అయితే అయిపోతుంది, కానీ అది యాక్టివేషన్ అయితే అవ్వదు. కింద ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసినట్టుకుంటే ఇక్కడ యాక్టివ్ ప్యాక్ అని ఉంటుంది. సో నేను రీసెంట్గా చేశాను కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు రీఛార్జ్ చేయలేదు. సో మీరు జనవరి 23 అని ఉంటుంది అది లాస్ట్ డేట్. సో జనవరి 10 లేదా జనవరి 1 కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద అయితే కనిపించే ప్యాక్ యాక్టివేషన్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయకూడదు. యాక్టివేషన్ బటన్ క్లిక్ చేస్తే అది ఈ రోజు నుండి యాక్టివేషన్ అయిపోతుంది. అలా కాకుండా దాన్ని అలానే వదిలిస్తే ఇక్కడ చూడండి నా లాస్ట్ డేట్ జనవరి 23 కాబట్టి మార్నింగ్ 9:57, అంటే ఈ ప్యాక్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ 9:58కి ఆ ప్యాక్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అంతవరకు ఇది యాక్టివేషన్ అవ్వదు. సో ముందుగా చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అలాగే 50 రూపీస్ డిస్కౌంట్స్ కూడా వస్తుంది. సో మీరు అమౌంట్ అనేది సిడిఎం మిషన్లోకి వెళ్ళి దీంట్లో మొబైల్ బ్యాంక్లో ఒక అమౌంట్ వేసుకోవచ్చు, లేదా చాలామంది బ్యాంకులో అకౌంట్ ఉండకపోతే ముందుగా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో 50 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినటువంటి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.